పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం జగన్నాథపురంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. అంబేద్కర్ విగ్రహానికి మరమ్మతులు చేసే విషయంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత వరకు వెళ్లింది. ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలకు గాయాలవ్వడంతో ఏలూరు ఆసుపత్రికి తరలించారు. గాయాల పాలైన టీడీపీ కార్యకర్తలను దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా తమ కార్యకర్తలపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు చింతమనేని.